ఇంతకు ముందు పార్ట్లో నేను డిజైన్ చేసింది ఈ అసెంబ్లీ. సో దీని తర్వాత మనకి సిమ్యులేషన్ చేయడానికి కావాల్సింది ఒక షాఫ్ట్. కానీ షాఫ్ట్ డయామీటర్ ఎంత ఉందో చూద్దాం. సో అది చెక్ చేయడానికి నేను ఇది క్లిక్ చేసి ఎంత డయామీటర్ ఉందో చూద్దాం. సో దీని డయామీటర్ ఎంత ఉందంటే 10 డయామీటర్ ఉంది. కాబట్టి నేను 10 డయామీటర్ ఒక షాఫ్ట్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు 10 డయామీటర్ షాఫ్ట్ క్రియేట్ చేయడానికి నేను కొత్తది ఓపెన్ చేస్తున్నా. సో దానికన్నా ముందు దీన్ని సేవ్ చేద్దాం. హుక్స్ జాయింట్ అని సేవ్ చేసి పార్ట్ ఫైల్లో సేవ్ చేసా. సో ఇప్పుడు జనరేటింగ్ ప్రివ్యూ ఇమేజ్ అని వస్తుంది కదా, అప్పటివరకు మనకి రెస్పాండ్ అవ్వదు యూజీ. సో ఇది అయిపోయిన తర్వాత సేవ్ అయిన తర్వాత ఇప్పుడు నేను న్యూ క్రియేట్ చేస్తున్నా. అది ఎంత 10 ఉండాలి, అసెంబ్లీ కాదు మోడల్. సో ఇప్పుడు మోడల్లోకి వెళ్ళి స్కెచ్లో షాఫ్ట్ క్రియేట్ చేస్తున్నా. సో ఆ షాఫ్ట్ ఎలా ఉండాలంటే 10 డయామీటర్ షాఫ్ట్ ఉండాలి, లెంత్ కొంచెం ఎక్కువైనా పర్లేదు. 10 డయా ఎంటర్. సో ఇప్పుడు ఈ షాఫ్ట్ క్రియేట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం మోడిఫై చేస్తున్నా. ఇంతే ఉందనే. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తా. సో ఈ కర్వ్ సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ ఎంత కావాలంటే అంత కొట్టండి. 50 mm అని పెడదాం, 50-70 పెడతా. సో ఓకే, 70 mm షాఫ్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు సేవ్ చేయాలి. సేవ్ యాజ్ షాఫ్ట్ ఫర్ హుక్ అని పెట్టి ఓకే కొడుతున్నా. సో ఇప్పుడు ప్రివ్యూ ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన తర్వాత నేను మళ్ళీ అసెంబ్లీ కాంపోనెంట్లోకి వెళ్తాను. సో ఇప్పుడు అసెంబ్లీ కాంపోనెంట్ ఇది ఉంది కదా, హుక్ జాయింట్. సో దానికి వెళ్ళి ఇప్పుడు క్రియేట్ చేసిన దాన్ని దీంట్లో కూర్చోబెడతా. సో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. యాడ్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం క్రియేట్ చేసాం, షాఫ్ట్ ఫర్ హుక్ అని పెట్టాం కదా. దీన్ని మనకి రెండు కావాలి, ఇటు సైడ్ ఒక షాఫ్ట్, ఇటు సైడ్ ఒక షాఫ్ట్. కాబట్టి నేను ఇన్స్టెన్సెస్ 2 అని పెట్టి ఓకే కొడుతున్నా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక పాయింట్ దగ్గర మనం ఇవి వస్తాయి. సో దాని తర్వాత మనం ఈ జాయింట్ ఇక్కడ కాంటాక్ట్ అయ్యేలా మనం అసెంబ్లీ చేద్దాం. సో ఫస్ట్ ఎలైన్ చేద్దాం. ఇది ఎలైన్ అయింది. ఓకే, నెక్స్ట్ అసెంబ్లీలోకి వెళ్ళి. సో అసెంబ్లీ కంటే ముందు సేమ్ దీనికే ఇద్దాం అసెంబ్లీ. టచ్లోకి వెళ్ళి దీన్ని ఇంకా ఈ సర్ఫేస్ని టచ్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని టచ్ చేసింది ఈ సర్ఫేస్. నెక్స్ట్ ఎలైన్, ఎలైన్లోకి వెళ్ళి
హ్యూగ్స్ జాయింట్లో ఉన్న ఈ పార్ట్, ఈ పార్ట్ దీనికి ఎసైన్ అవ్వాలి. సో అయింది కదా. దీని తర్వాత టచ్ ఉంది కదా, టచ్ ఈ పార్ట్, ఈ పార్ట్ని టచ్ చేయాలి. ఓకే చేస్తున్నా. ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తా. సో మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీ కన్స్ట్రెయింట్స్లోకి వెళ్ళి, టచ్లోకి వెళ్ళి, ఇది ఇంకా ఇది సెలెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ రెండు టచ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ రిజిడ్గా ఉండాలి. ఇప్పుడు కీ అనేది పెట్టడం వల్ల కొంచెం కాంప్లెక్స్ ఎక్కువ అవుతుంది. సో ఈ రెండు ఫిక్స్ చేస్తున్నా. దీనికి ఇది ఫిక్స్ అయి ఉండాలి. కాబట్టి బాండింగ్ అనేది బెస్ట్ అన్నమాట. బాండ్ చేస్తా ఈ కాంపోనెంట్, ఇంకా ఈ కాంపోనెంట్ బాండ్. ఆ చేయడం వల్ల మనకి అసెంబ్లీ కాన్స్టెంట్ డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు అసెంబ్లీ కాన్స్టెంట్ ఇక్కడ ఈ అవ్వవు బాండ్ చేసాం కాబట్టి అది ఇంకా ఇది డిలీట్ చేసేస్తున్నా. సో సేమ్ ఇక్కడ కూడా అలాగే బాండ్ చేసేద్దాం. సో ఈ ఎక్స్ట్రూడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సెలక్షన్ ఫిల్టర్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ సెలక్షన్ ఫిల్టర్లో ఇది ఒక్కటే సెలెక్ట్ చేసా, అసెంబ్లీ కాంపోనెంట్ ఇది ఒకటే సెలెక్ట్ చేసా. ఇప్పుడు ఈ రెండింటికి కూడా బాండ్ క్రియేట్ చేసేద్దాం. దీనికి దీనికి క్రియేట్ కాన్స్టెంట్ బాండ్. సో ఓకే కొట్టేస్తున్నా. ఫైనల్గా హుక్స్ జాయింట్ అనేది మనకు క్రియేట్ అయింది. నెక్స్ట్ నెక్స్ట్ ప్రొసీడ్ దేనికి ప్రొసీడ్ అవ్వాలంటే సిమ్యులేషన్. సిమ్యులేషన్ ప్రొసీడ్ అవ్వాలంటే ఇప్పుడు అప్లికేషన్ అనే ట్యాబ్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి మనకి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, దీంట్లో సిమ్యులేషన్ అనే ఒక మెను ఉంది. దీనిలో అడ్వాన్స్డ్ డిజైన్ మోషన్ అని ఉంది. మనకి మోషన్ సిమ్యులేషన్ కావాలి కాబట్టి ఓకే మోషన్ కొడదాం. సో మోషన్ కొట్టగానే మనకి ఇప్పుడు మాస్టర్ మోడల్ ఇది వస్తుంది, సేవ్ చేంజెస్, అంటే దానికంటే ముందు సేవ్ చేయమని అడుగుతుంది. ఓకే కొడదాం. ఇప్పుడు ఇక్కడ అంతా మారిపోతుంది చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంట్, సిమ్యులేషన్, లింక్, జాయింట్, డ్రైవర్ ఇవన్నీ వచ్చినాయి కదా. ఇదంతా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నేను అసెంబ్లీలో నేను ఆటోమేటిక్గా జాయింట్స్ క్రియేట్ చేయనివ్వట్లే, నేనే జాయింట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి ఇక్కడ ఒక విజార్డ్ వస్తుంది, దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. సో డైనమిక్ సిమ్యులేషన్ నేను చేద్దాం అనుకుంటున్నా. ఓకే కొడుతున్నా. సో ఇప్పుడు ప్రీవ్యూ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది, ఎందుకంటే ఇది సేవ్ చేయడం బాగా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైనా నాట్ రెస్పాండింగ్ అవ్వచ్చు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా క్రియేట్ అయినాయి. కాబట్టి నేను ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకోనియ్యాను, నాకు అవసరమైతేనే ఇది క్రియేట్ అవ్వాలి. అందుకని నేను ఇప్పుడు ఒక్కొక్క దానికి లింక్స్ జాయింట్స్ క్రియేట్ చేస్తా. కాబట్టి లింక్ అంటే ఇది ఇంకా ఇది సేమ్ లింక్. ఓకే మళ్ళీ లింక్ క్రియేట్ చేయాలి. ఇది ఇది ఒక లింక్,
ఇది ఇంకా ఇది ఇంకా ఇది కూడా ఈ మూడు ఫిక్స్డే ఉంటాయి కాబట్టి ఇది మొత్తం ఒక లింక్ సో మళ్ళీ లింక్లోకి వెళ్ళి దీన్ని దీన్ని ఒక లింక్ ఓకే సో ఫైనల్గా లింక్స్ అయిపోయినాయి లింక్స్ కొన్నే ఉంటాయి దీనికి ఇప్పుడు జాయింట్స్కి వద్దాం ఇప్పుడు జాయింట్లో మనకి జాయింట్స్ చాలా టైప్స్ ఉంటాయి స్లైడర్ జాయింట్ సిలిండ్రికల్ జాయింట్ స్క్రూ జాయింట్ యూనివర్సల్ జాయింట్ యూనివర్సల్ జాయింట్ అంటే డైరెక్ట్ ఇదంతా డిజైన్ చేయకుండా వచ్చేస్తుంది రివల్యూట్ జాయింట్ చేస్తున్నా ఈ రివల్యూట్ జాయింట్లో నేను లింక్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్ కాబట్టి ఈ రివల్యూట్ జాయింట్ దేనికి అప్లై చేస్తున్నా ఈ దీని ఈ ఈ పార్ట్కి ఇంకా ఈ పార్ట్కి మధ్యలో రివల్యూట్ జాయింట్ అనేది ఉండాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసి ఈ ఆరిజిన్ అనేది ఇన్ఫర్డ్ పెడుతున్నా సో ఈ ఆరిజిన్ అనేది ఇన్ఫర్డ్ పెట్టిన తర్వాత ఇది యాక్సిస్ సెలెక్ట్ అయింది వెక్టర్ ఏ డైరెక్షన్ అనేది అడుగుతుంది ఎక్స్ డైరెక్షన్ దీని తర్వాత బేస్ లింక్ ఏంటి బేస్ లింక్ అంటే ఈ లింక్ సెలెక్ట్ చేద్దాం సో ఓకే దీని తర్వాత ఇంకో జాయింట్ క్రియేట్ చేయాలి రెండు జాయింట్లు చాలు దీనికి వచ్చి అప్లై లింక్ రివల్యూట్ జాయింట్ కాబట్టి ఇప్పుడు ఈ లింక్ సెలెక్ట్ చేస్తున్నా వెక్టర్ ఈ వెక్టర్ ఆరిజిన్ మాత్రం చేంజ్ చేయాలి ఈ ఆరిజిన్ అనేది ఇన్ఫర్డ్లోకి వెళ్ళి ఓకే సెంటర్ సెలెక్ట్ అయింది ఇప్పుడు బేస్ లింక్ ఏంటి అని అడుగుతుంది బేస్ లింక్ అంటే ఇది పెడదాం సో ఓకే ఇదంతా అయిపోయింది సో ఇప్పుడు జాయింట్స్ డ్రైవర్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక జాయింట్ రివాల్వ్ అయ్యేలా చేయాలి కాబట్టి నేను ఈ జాయింట్ ఉంది కదా ఒక జాయింట్ని ఒక జాయింట్ని రొటేట్ చేయాలి ఇక్కడ దీనికి దీనికి మధ్యలో ఇచ్చాను ఆప్షన్స్ కానీ రొటేషన్ చేయడానికి దీనికి దీనికి మధ్యలో రొటేషన్ అయ్యేలా చేద్దాం అంటే ఇప్పుడు రివల్యూట్ జాయింట్ అనేది డ్రైవింగ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు నేను ఈ జాయింట్కి నేను ఒక రివల్యూట్ జాయింట్ అప్లై చేశాను ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత డైరెక్షన్ ఏదో ఒకటి అడుగుతుంది ఓకే కొట్టాను తర్వాత ఈ రివల్యూట్ జాయింట్ అనేది ఫిక్స్డ్ అన్నమాట దీనికి డ్రైవర్ అప్లై చేస్తా కాన్స్టెంట్ సో ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఉంది కదా ఈ ఇనీషియల్ వెలాసిటీ అనేది ఒక ఆర్పిఎంలో పెడదాం 100 ఆర్పిఎం పెడతా ఓకే కొడుతున్నా సో ఇది ఇట్లా మూవ్ అవుతుంది కానీ దీనికి డ్రైవర్ అప్లై చేసా కానీ దీన్ని డ్రివెన్ అప్లై చేయలే అంటే ఇది మళ్ళీ ఇది మొత్తం ఇలా 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 తిరుగుతుంది దీనికి యాక్సిస్ అనేది లేదు కాబట్టి దీన్ని కూడా మనం జాయింట్లా తీసుకోవాలి అది చేయడానికి మళ్ళీ జాయింట్లోకి వెళ్ళి రివల్యూట్ జాయింట్ ఈ లింక్కి అప్లై చేయాలి ఈ లింక్ తీసుకుని నేను వెక్టర్ వెక్టర్ మనకి వెక్టర్ వేరే వెక్టర్ కావాలి ఈ వెక్టర్ మనకి తప్పు అన్నమాట ఈ యాక్సిస్లో తిరుగుతుంది కాబట్టి ఈ వెక్టర్ డైలాగ్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి దానికంటే ముందు మనం ఇది సెలెక్ట్ చేద్దాం యాక్సిస్ సో ఇది సెలెక్ట్ చేసా దీని తర్వాత
vector is vector manam id select cheddam 2 point vector ipu 2 point vector lo so ee point inga ee point ఈ పాయింట్ ఈ పాయింట్ మధ్యలో వెక్టర్ ఒకటి సెలెక్ట్ అయింది ఓకే ఆర్ఎల్స్ కర్వ్ ఆర్ యాక్సిస్ వెక్టర్ ఇప్పుడు సర్ఫేస్ వెక్టర్ కూడా ఉంటుంది ఇది చూడండి ప్లేన్ నార్మల్ ఇది ఈ ప్లేన్ సెలెక్ట్ చేస్తే దీనికి నార్మల్ వెక్టర్ అనేది సెలెక్ట్ అయింది దీనికి బేస్ ఏం లేదు కాబట్టి అలా పెట్టేద్దాం ఓకే ఇప్పుడు సిమ్యులేషన్ స్టార్ట్ చేద్దాం అన్ని బేసిస్ లింక్స్ జాయింట్స్ డ్రైవర్స్ ఇచ్చేసాం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సొల్యూషన్ సో సొల్యూషన్లో నేను గ్రావిటీ ఏమి ఇవ్వట్లే ఇక్కడ గ్రావిటీ మనకు అవసరం లేదు నార్మల్ రన్ టైం 10 సెకండ్స్ ఇద్దాం ఓకే సాల్వర్ లాకప్ 3 రిడండెంట్ కన్స్ట్రెయిన్ డిజైన్ ఏదో ఎర్రర్ వచ్చింది ఫస్ట్ దాన్ని సాల్వ్ చేద్దాం సాల్వర్ ప్రాసెసింగ్ ఫెయిల్ రిఫర్ టు మెసేజ్ ఫైల్ సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ యాక్సిస్ అనేది రాంగ్గా పెట్టాను సో ఇట్ సైడ్ నేను ఇందాక ఎలా పెట్టానంటే వెక్టర్ డిఫైన్ చేసేటప్పుడు నేను దీని నుంచి డిఫైన్ చేసా ఇది తప్పనమాట మనం ఆ వెక్టర్ అనేది దీనికి సర్ఫేస్కి నార్మల్గా ఉండేలా ఇవ్వాలి దానివల్ల ఇప్పుడు సాల్వ్ చేసిన తర్వాత మనకి తప్పు వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా చేశాను చేసిన తర్వాత ఏమైందంటే ఇది కరెక్ట్గానే వచ్చింది కానీ స్టెప్స్ అనేవి ఎక్కువ రావట్లేదు మనకి క్లియర్గా తిరుగుతున్నట్టు రావట్లేదు కాబట్టి మనం ఇప్పుడు ఈ సొల్యూషన్ని డిలీట్ చేసేసి డిలీట్ లెవెల్ సొల్యూషన్ యాట్రిబ్యూట్స్లోకి వెళ్దాం యాట్రిబ్యూట్స్ వెళ్ళిన తర్వాత మనకు స్టెప్స్ వచ్చాయి కదా టైము ఈ స్టెప్స్ అనేవి ఒక కొన్ని ఎక్కువ పెట్టాలి 50 ఉన్నాయి కాబట్టి మనకి క్లారిటీ లేదు సో 300 పెట్టి చూద్దాం టైం పట్టచ్చు సో ఇప్పుడు 300 పెట్టి ఇప్పుడు సాల్వ్ చేస్తా సో సాల్వ్ చేసిన తర్వాత మనకి ఇది చూద్దాం సో ఇప్పుడు 300 పెట్టిన తర్వాత మనకి క్లారిటీ వచ్చింది ఇది ఇలా తిరుగుతుంది సో ఇది హుక్ జాయింట్ దీన్ని ఇంకా కొంచెం యాంగులర్ పెట్టి చూద్దాం మనకి ఈక్వల్గా తిరిగిలా చూపించడానికి కొంచెం చేంజ్ చేస్తా యాంగిల్ ఇది ఉంది కదా ఇప్పుడు నేను అప్లికేషన్లోకి వెళ్ళి మోడలింగ్లోకి వెళ్ళి ఈ అసెంబ్లీ కన్స్ట్రెయిన్స్లో మూవ్ కాంపోనెంట్ ఉంది కదా ఈ మూవ్ కాంపోనెంట్లోకి వెళ్ళి దీన్ని ఈ పార్ట్ నావిగేటర్లో హుక్ జాయింట్లోకి వెళ్దాం దీనిలో ఇప్పుడు మూవ్ కాంపోనెంట్ కొట్టి ఈ కాంపోనెంట్ నేను మూవ్ చేస్తా మూవ్ చేస్తున్నా కొంచెం ఎక్కువ యాంగిల్ ఇస్తున్నా ఓకే ఇప్పుడు నేను వర్క్ అన్ అసెంబ్లీ కొట్టిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్లోకి వెళ్ళి సేమ్ ఇందాక మోషన్ ఉంది కదా మోషన్ దానిలోకి వెళ్ళి ఇప్పుడు సాల్వ్ కొడతా ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం యానిమేషన్ సో ఈ యానిమేషన్లో మనకి ఏమీ అర్థమైందంటే
ఇది కన్స్ట్రెయింట్స్ పోతున్నాయి వర్క్ అయ్యేటప్పుడు. సో అవి కూడా మనం తీసేయాలి. కాబట్టి ఈ రివల్యూట్ జాయింట్ అనేది ఫామ్ అయింది కదా జాయింట్స్లో, మనం నాలుగే జాయింట్లు పెట్టాము. ఈ నాలుగు జాయింట్లలో ఇప్పుడు కొన్ని జాయింట్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ ఏంటంటే ఇది చూడండి, హుక్ జాయింట్ ఇలా వర్క్ చేస్తుంది. పైనుంచి చూద్దాం. సో ఇప్పుడు ప్లే చేస్తున్నా, సో హుక్ జాయింట్ ఇలా వర్క్ చేస్తుంది. దీని మధ్యలో స్లైడర్ జాయింట్ ఉంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ, ఇది హుక్స్ జాయింట్.